యస్, గుడ్ ఆఫ్టర్నూన్. టీవీ ఫైవ్ సమర్పిస్తున్న స్మార్ట్ ఇన్వెస్ట్ కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మార్కెట్స్ లో ఒక వీక్ ట్రెండ్ నడుస్తుంది. ఒక్కసారిగా లాస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ నుంచి స్టీప్ ఫాల్ మనం మార్కెట్స్ లో చూస్తున్నాము. కొద్దిసేపటి క్రితం నుంచి ఆల్మోస్ట్ డేస్ లో దగ్గర ప్రస్తుతం నిఫ్టీ కోట్ అవుతుంది. 10,850 పాయింట్ల దగ్గర ప్రస్తుతం నిఫ్టీ నడుస్తుంది. 10,922 పాయింట్లు ఇవాళ ఇంట్రాడే గరిష్ట స్థాయి. అక్కడి నుంచి ఆల్మోస్ట్ 70-72 పాయింట్ల మేర నిఫ్టీ నష్టపోయింది పీక్ నుంచి. ఇవాళ మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ లో కూడా కొద్దిగా ఇవాళ మార్నింగ్ అంతా కూడా మనకి కొద్దిగా పాజిటివ్ ఇది కనిపించింది. కాకపోతే మనకి ప్రస్తుతానికి కొద్దిగా ఆ ప్రాఫిట్స్ కూడా మెల్లిగా కరిగిపోవడం మనం చూస్తున్నాము. లాస్ట్ సిరీస్ ఎక్సలెంట్ సిరీస్, బట్ ఈ సిరీస్ స్టార్టింగ్ లోనే మనకి ఒక స్ట్రాంగ్ జోల్ట్ లాది కనిపిస్తుంది. కాకపోతే ఈ మధ్యకాలంలో బాగా పెరిగింది, చాలా స్ట్రాంగ్ గెయిన్స్ చూసాం. బట్ కొద్ది గొప్ప ఏదో పాయింట్ ఆఫ్ టైమ్ లో ప్రాఫిట్ బుకింగ్ రావచ్చు రావాలి అని చెప్పి అందరూ అనుకుంటున్న తరుణంలో మార్కెట్స్ ఇవాళ కొద్దిగా పెరిగినప్పటికీ బట్ అది నిలబడలేకపోతుంది. ఐటీ, ఫార్మా, రియల్టీ రంగ కౌంటర్స్ లో గెయిన్స్ వస్తున్నాయి. ప్రైవేట్ బ్యాంక్స్ ఎస్పెషల్లీ పిఎస్సీ బ్యాంక్స్ రంగ కౌంటర్స్ లో మనకి నెగిటివ్ ట్రెండ్ కనిపిస్తుంది. కొద్దిగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ లిక్విడిటీ పెంచడంలో భాగంగా అనేక చర్యలు తీసుకుంటుంది. గత మనం 3-4 నుంచి ఇదే విషయాన్ని పదే పదే మాట్లాడుకుంటూ వస్తున్నాం. దీంతో రియల్ ఎస్టేట్ స్టాక్స్ కొన్ని, హౌసింగ్ ఫైనాన్షియల్ స్టాక్స్ కొన్ని ఎన్బిఎఫ్సీస్ లో కొద్దిగా వాళ్ళ పాజిటివ్ మూవ్స్ వస్తున్నాయి. రియల్ ఎస్టేట్ ఎస్పెషల్లీ ప్రెస్టేజ్ ఎస్టేట్స్ ఆల్మోస్ట్ 7% మేర, ఒబ్రాయ్ రియాలిటీ ఆల్మోస్ట్ 5.5% మేర, ఐబీ రియాలిటీ 3.5%, సన్టెక్ రియాలిటీ లాంటి స్టాక్స్ లో కూడా కొద్దిగా పాజిటివ్ గెయిన్స్ ఇవాళ ఉన్నాయి. అది కాకుండా హౌసింగ్ ఫైనాన్షియల్ కంపెనీస్ లో డిహెచ్ఎఫ్ఎల్ మనకి 6% మేర లాభ పడింది. గ్రూప్ ఫైనాన్స్, ఐబీ హౌసింగ్, రెప్కో హోమ్ ఫైనాన్స్ లో నుంచి చాలా స్ట్రాంగ్ గా రికవర్ అయింది స్టాక్. ఇలా మోస్ట్ ఆఫ్ ది హౌసింగ్ ఫైనాన్షియల్ కంపెనీస్ కూడా ఇవాళ అవుట్ పర్ఫామ్ చేయడం మనం చూస్తున్నాం, బికాస్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక మేజర్ బూస్ట్ వల్ల. ఐటీ ప్యాక్ లో మనకి విప్రో ఒకటి, మైండ్ట్రీ, ఎన్ఐటీ టెక్నాలజీ, టాటా ఎలక్సీ లాంటి స్టాక్స్ కూడా 2-3% దాకా గెయిన్స్ మనకున్నాయి. ఇక మిగిలిన స్టాక్స్ కి వస్తే యునైటెడ్ స్పిరిట్స్ ఆల్మోస్ట్ 6% దాకా లాభపడింది. ఎస్ బ్యాంక్ చాలా స్ట్రాంగ్ రికవరీ ఇవాళ మనం చూసాం 5% దాకా గెయిన్స్ తో. అలాగే పేపర్ రిలేటెడ్ స్టాక్స్ ఇవాళ కొద్దిగా అట్రాక్టివ్ గా ఉన్నాయి. ఇంటర్నేషనల్ పేపర్ ఆల్మోస్ట్ 6-7% మేర లాభపడింది. అలాగే స్టార్ పేపర్ ఆల్మోస్ట్ ఇవాళ 10% పైగా లాభాల్లో కోట్ అవుతుంది. ఒకసారిగా పేపర్ రిలేటెడ్ స్టాక్స్ లో మనకి మూవ్మెంట్ వచ్చింది. యాక్షన్ కన్స్ట్రక్షన్ ఎక్విప్మెంట్స్ లోయర్ లెవెల్స్ నుంచి రికవర్ అయింది, ఇవాళ 5% దాకా గెయింది స్టాక్స్ చూస్తున్నాం. రూపాండ్ కంపెనీలో కూడా 4-5% దాకా గెయిన్స్ ఉన్నాయి. ఇది ఇప్పుడు దాకా ఉన్న మార్కెట్ స్నాప్ షాట్. అన్లీస్ అలాంటి వ్యూతో అడిగి తెలుసుకుందాం. గుడ్ ఆఫ్టర్నూన్ బోత్ ఆఫ్ యూ సార్. సో మార్కెట్ పీక్స్ నిలబెట్టుకోలేకపోయింది. పీక్ నుంచి ఆల్మోస్ట్ 70-80 పాయింట్స్ దాకా క్రాష్ మనం చూస్తున్నాము. సో ఈ సిరీస్ వీక్ స్టార్ట్ మనకు కనిపిస్తుంది. సో ఎలాంటి వ్యూతో మీరు ఉన్నారు? ఐ థింక్ లాస్ట్ 5 డేస్ లో ఎప్పుడైతే 400 పాయింట్స్ పెరుగుతుందండి, ప్రాబ్లీ ఐ థింక్ కొంచెం కన్సాలిడేషన్ ఆర్ ఒక చిన్న బ్లిప్ అనేది కింద చూస్తాం మనం డెఫినెట్ గా. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే నిన్న ఎక్స్పైరీ కాబట్టి అండ్ సిస్టమ్ లో షార్ట్ ఎక్కువ రోల్ ఓవర్ ఉన్నట్టు కనిపిస్తుంది మనకి. అందుకోసం నేను బాగా పెరగటం చూసాం మార్కెట్. అఫ్ కోర్స్ ఇట్స్ కోయిన్సిడెన్స్ విత్ ద డౌ కూడా అని చెప్పొచ్చు. బట్ ఈ రోజు మనం ఏదైతే రెసిస్టెన్స్ పాయింట్ అనుకున్నామో 10,938 దగ్గర ఒక రెసిస్టెన్స్ పాయింట్ అనుకున్నాం, ఆల్మోస్ట్ అక్కడ నుంచి ఒక రివర్స్ రావటం చూసాం. సో ఇట్స్ ఎ గుడ్ సైన్ అండి. నా ఉద్దేశంలో ఐ థింక్ ఎంట్రీ పాయింట్ కి మంచి ఆపర్చునిటీ ఇది. ప్రాబ్లీ ఇమీడియట్లీ కాకపోయినా కూడా ఐ థింక్ ఇంకొక 50-100 పాయింట్స్ పడితే కనుక దట్ షుడ్ యాక్ట్ యాజ్ ఎ ఫస్ట్ ఎంట్రీ పాయింట్ అని నా ఉద్దేశం. అండ్ 10,637, 10,691 అనేది మనకు ఒక డిమాండ్ జోన్ గా డెఫినెట్లీ చెప్పుకోవచ్చు. సో ఆ జోన్ లో లాంగ్ పొజిషన్స్ క్రియేట్ చేయొచ్చు. అండ్ మనకి ఇంతకుముందు 10,400 and 10,800 ఉన్న రేంజ్ కాస్త ఇప్పుడు 10,600 నుంచి 11,100 దాకా పైకి వెళ్ళటం చూసాం. సో ఆల్ ఇన్ ఆల్ ఇక్కడ నుంచి కూడా మనకు 300 పాయింట్స్ అప్ ఉంది. అట్ ద సేమ్ టైమ్ ఆల్మోస్ట్ 300 పాయింట్స్ కింద ఉంది కాబట్టి ఒక స్టీపర్ కరెక్షన్ కోసం వెయిట్ చేస్తే రిస్క్ టు రివార్డ్ అనేది ఫేవరబుల్ గా ఉంటుంది. ఇన్ కేస్ స్ట్రైట్ అవే మనం ఉన్నాం అంటే కనుక రిస్క్ ఇస్ 1, రివార్డ్ ఇస్ 1. సో నా ఉద్దేశంలో కరెక్షన్ కోసం వెయిట్ చేసి అక్కడ లాంగ్ పొజిషన్స్ క్రియేట్ చేసుకోవచ్చు. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే కనుక మేజర్ సపోర్ట్ అనేది 25,903 అండ్ 26,120 మధ్యలో ఉంటుంది, విచ్ ఇస్ ద డిమాండ్ రేంజ్ గా మనం చెప్పుకోవచ్చు. సో ఆల్మోస్ట్ వీఆర్ అవే 600 పాయింట్స్ అవే ఫ్రమ్ ద కరెంట్ మార్కెట్ ప్రైస్ అని చెప్పొచ్చు. సో నా ఉద్దేశంలో ఒక 250-300 పాయింట్స్ ఇన్ కేస్ కరెక్షన్ వస్తే అక్కడ నుంచి అగైన్ రిస్క్ టు రివార్డ్ అనేది చాలా ఫేవరబుల్ గా ఉంటుంది. ఐ థింక్ 27,552 ఇస్ ద నెక్స్ట్ కీ రెసిస్టెన్స్, అంటే ఇక్కడ నుంచి కూడా 600 పాయింట్స్ to 700 పాయింట్స్ అప్ ఉంది కాబట్టి బై ఆన్ డిప్స్ కానీ రెండు ఇండిసీస్ మనం చెప్పుకోవచ్చు. సో బ్యాంక్ నిఫ్టీ లో కూడా లాభాలు ఎరేజ్ అయిపోతున్నాయి. మోస్ట్ ఆఫ్ ది స్టాక్స్ లైక్ ఎస్పెషల్లీ మనకి ఐసీఐసీ బ్యాంక్ డేస్ లో దగ్గర ఉంది, ఇండస్ఇండ్ బ్యాంక్ డేస్ లో దగ్గర ప్రస్తుతం కోట్ అవుతుంది. అండ్ కోటక్ బ్యాంక్ ఒకటి కాస్త పాజిటివ్ గా ప్రస్తుతం కనిపిస్తుంది. మేబీ ఇది కూడా రీజన్ అయ్యి ఉండొచ్చు, ఎందుకంటే ఐటీసీ ఒకటి, ఐసీఐసీ బ్యాంక్ ఒకటి ప్రధాన స్టాక్స్, హెవీ వెయిట్ స్టాక్స్ అన్ని కూడా లో హిట్ అవుతున్నాయి, దాని ఇంపాక్ట్ అనుకోవాలా? అవునండి. అంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే మార్కెట్స్ లాస్ట్ సిరీస్ లో 800 పాయింట్స్ దాకా నిఫ్టీ పెరిగింది.
అంటే ఒక బేరిష్ జోన్ నుంచి ఒకసారి బులిష్ ఎక్స్ట్రీమ్ బులిష్ పెరిగింది, అయితే దానికి అనుగుణంగా ఒక ఇండెక్స్ పెరిగింది కానీ మిగతా స్టాక్స్ మిడ్ క్యాప్ లో పెద్దగా, ఈవెన్ స్మాల్ క్యాప్ లో పెద్దగా యాక్షన్ అనేది కనపడలేదు. అయితే ఈ రోజు కొత్త సిరీస్ డిసెంబర్ తర్వాత ఈవెంట్స్ కూడా ఉన్నాయి, మరి ముఖ్యంగా ఎలక్షన్ రిలేటెడ్ మనకి రిజల్ట్ అనేది, ఎగ్జిట్ పోల్స్ అనేది ఈ నెక్స్ట్ వీకెండ్ లో వస్తాయి. కాబట్టి ఇక్కడ జాగ్రత్తగా ఉండమంటాను. ఒకటి ఫస్ట్ రీజన్ ఏంటంటే మార్కెట్ బాగా ఓవర్బాట్ అయింది నిఫ్టీ మరీ ముఖ్యంగా, కాబట్టి ఇక్కడ సెల్లింగ్ అనేది రావచ్చు అదొకటి. తర్వాత మనకి ఈవెంట్ ఉంది అదొక సెల్లింగ్, దాని ప్రభావం కూడా మార్కెట్స్ మీద ఉంటుంది. అయితే ఇక్కడ ఫ్రెష్ లాంగ్ అయితే వద్దని చెప్తాను, ఇమీడియట్ గా ట్రేడ్ చేయాలనుకునే వాళ్ళు బ్యాంక్ నిఫ్టీని సెల్ చేయమని చెప్తాను. ఈవెన్ నిఫ్టీని కూడా సెల్లింగ్ పొజిషన్స్ తీసుకోమని సజెస్ట్ చేస్తాను. ఇక్కడ నుంచి ఒక అట్లీస్ట్ ఒక 250 నుంచి 300 పాయింట్స్ దాకా కరెక్షన్ రావడానికి అవకాశం ఉంది. అదేవిధంగా సెల్లింగ్ పొజిషన్ వెళ్ళాలి అనుకుంటే కొన్ని కొన్ని స్టాక్స్ లైక్ ఎల్ఎన్టీని కూడా సెల్లింగ్ పొజిషన్ తీసుకోవచ్చు. ఓవరాల్ గా హై బీటా స్టాక్స్ లో కూడా ఇనిషియల్గా అంటే ఈ లెవెల్ నుంచి కొంత కరెక్షన్ రావడానికి అవకాశం ఉంది. ఫ్రెష్ లాంగ్ పొజిషన్స్ ని ఇమీడియట్ గా అయితే ఎవరు కూడా వెళ్ళొద్దని చెప్తాను. ఒకవేళ వెళ్ళాలి అనుకుంటే మాత్రం ఫార్మా కంపెనీస్ కొంచెం ఈవెన్ ఈ రోజు కూడా చూసుకుంటే రెడ్డి ల్యాబ్స్ కానివ్వండి, తర్వాత లూపిన్ లాంటి కౌంటర్స్ మంచి స్ట్రాంగ్ ఉన్నాయి. ఇవి నెక్స్ట్ వీక్ లో కరెక్షన్ వస్తే వీటిలో పిక్ చేసుకోమంటాను. ఇక్కడ నుంచి మాత్రం మార్కెట్స్ ఒక కరెక్షన్ రావడానికి అవకాశం ఉంది. 10,800 లెవెల్స్ బ్రేక్ అయితే 10,620 నుంచి 10,580 లెవెల్స్ ని షార్ప్ గా టెస్ట్ చేసే అవకాశం కనపడుతుంది. సో ఇప్పుడు దాకా ఎన్టీపీసీ, బీపీసీఎల్, ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, హెచ్యుఎల్, ఎల్ఎన్టీ, గెయిల్, పవర్ గ్రిడ్ లాంటి స్టాక్స్ అని కూడా డేస్ లో దగ్గర ప్రస్తుతం టచ్ అవుతున్నాయి. బ్యాంక్ నిఫ్టీ కూడా ఆల్మోస్ట్ ఒక 135-140 పాయింట్స్ దాకా డౌన్ తో ట్రేడ్ అవుతుంది. మేబీ సడన్ వీక్నెస్ మనం చూస్తున్నాము. కొంతమంది కాలర్స్ ఉన్నారు, కాగజ్ నగర్ నుంచి కిషోర్. హలో కిషోర్. హలో సార్, చెప్పండి సార్. నేను రాణి హోల్డింగ్ 1280 మీద 20 షేర్స్ తీసుకున్నాను సార్. ఓకే, రాణి హోల్డింగ్స్. ఓకే, 1280 రూపీస్ మీద 20 షేర్స్ తీసుకున్నాను సార్. ఓకే, ఆర్ ఫేషాయి పేపర్ మిల్స్ 1000 రూపీస్ దగ్గర ఒక 40 షేర్స్ తీసుకున్నాను సార్. ఓకే, రాణే హోల్డింగ్ యూఆర్ గోయింగ్ అగైన్స్ ద ట్రెండ్ అండి. స్టాక్ ఇది టోటలీ డౌన్ ట్రెండ్ లో ఉంది. లాస్ట్ 7-8 మంత్స్ లో మనం చూస్తే కనుక ఆల్మోస్ట్ 2700 నుంచి 1250 దాకా పడుతుందని చూసాం. అఫ్ కోర్స్ మీరు కొన్నది 1280 కాబట్టి ఈ స్టేజ్ లో యూ క్యాన్ హోల్డ్ అండి. నా ఉద్దేశంలో మీరు ఉన్న పొజిషన్ కూడా అరౌండ్ 1150 కింద స్టాప్ లాస్ పెట్టుకోవాలి. అంటే ఇక్కడ నుంచి కూడా 100 రూపీస్ కిందకు వస్తే కనుక స్టాప్ లాస్ పెట్టుకోమన్న సజెషన్. ఇన్ కేస్ పుల్ బ్యాక్ వచ్చి ఇది రాణి హోల్డింగ్ 20-day మూవింగ్ యావరేజెస్ 1311. సో 1311 నుంచి ప్రాబ్లీ 1350 మధ్యలో ఒక రెసిస్టెన్స్ పాయింట్ ఉంది, అక్కడ ఎగ్జిట్ అనే చెప్తాను. అండ్ పేపర్ యాజ్ ఎ స్పేస్ ఇస్ డూయింగ్ వెరీ గుడ్ అండి. శేషసాయి పేపర్ మీరు 1050 కొన్నారు, అరౌండ్ 1150 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. ఐ థింక్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అయితే డెఫినెట్లీ ఉంచవచ్చు. షార్ట్ టర్మ్ లో అగైన్ ఐ థింక్ వొలటాలిటీ ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే లాస్ట్ 4 మంత్స్ లోనే ఈ స్టాక్ 825 నుంచి క్లోజ్ టు 1340 దాకా పెరిగి కరెంట్లీ 1150 ఉంది. సో షార్ట్ టర్మ్ అయితే కనుక ప్రాబ్లీ స్టాప్ లాస్ పెట్టి హోల్డ్ చేయమంటాను. మీ స్టాప్ లాస్ యాజ్ ఆఫ్ నో ఇస్ 1024 అండ్ ఒకవేళ బుక్ ప్రాఫిట్ లెవెల్స్ అడిగితే కనుక 1350 దగ్గర ఉంది. సో ఆల్ ఇన్ ఆల్ 200 రూపీస్ అప్ సైడ్ అండ్ 100 రూపీస్ డౌన్ సైడ్ కాబట్టి షార్ట్ టర్మ్ అయితే శేషసాయి ఐ థింక్ విత్ స్టాప్ లాస్ హోల్డ్ చేయవచ్చు. కొన్ని మెయిల్స్ కూడా తీసుకుందాం మనం. నాగిరెడ్డి అడుగుతున్నారు, గ్రాన్యూల్స్ 8950 ఎంట్రాడే కోసం తీసుకున్నారట, ఎగ్జిట్ ఆర్ హోల్డ్ చేసుకోవచ్చా గ్రాన్యూల్స్ ఇండియా 8950 ఇంట్రాడే? ఇంట్రాడే గ్రాన్యూల్స్ ఇండియా విషయానికి వస్తే కొన్ని ఎంతలో కొనాలండి? 8950 ఐ థింక్ 88 మీరు స్టాప్ లాస్ పెట్టుకోవాలండి, ఎందుకంటే మీరు 30-minute చార్ట్ లోకి వెళ్ళి చూస్తే కనుక 88 అనేది అరౌండ్ ప్రాబ్లీ 1 o'clock అరౌండ్ 1115 కి ఫామ్ అయిన బార్ అది. సో 1115 బార్ లో ఏదైతే ఉందో దట్ షుడ్ యాక్ట్ యాజ్ అ స్టాప్ లాస్. సో 88 కింద మీ స్టాప్ లాస్ కరెంట్లీ 8875 ఉంది, క్యాష్ మార్కెట్ ఐఎమ్ టాకింగ్. సో 75 పైసా కింద స్టాప్ లాస్ మీరు పెట్టుకుని హోల్డ్ చేయొచ్చు. ఇన్ కేస్ ఇఫ్ యూఆర్ లక్కీ మేబీ ఫార్మాలో కొద్ది బయింగ్ కంటిన్యూ అయితే కనుక 8970 to 8980 దాకా అప్సైడ్ పొటెన్షియల్ అయితే కనిపిస్తుంది. హైదరాబాద్ నుంచి శిల్ప మరొకరు. అడగండి శిల్ప గారు. BEL ఓకే, 93 కి డిసెంబర్ ఫ్యూచర్స్ లో బై చేశామండి. ఓకే, హోల్డ్ చేసి చేయొచ్చా అండి, లేకపోతే ఏమన్నా 88-89 ఆ రేంజ్ కి వచ్చే ఉంటే ఎగ్జిట్ అవ్వమంటారా? వచ్చే ఛాన్స్ ఉండొచ్చు. ఓకే, ఒకటనే BEL విషయానికి వస్తే ఒకసారి అప్ ట్రెండ్ లో ఉన్న స్టాక్ ఒకసారి డౌన్ ట్రెండ్ లోకి వచ్చిందండి.
మీరు 93 తీసుకున్నప్పుడు ఏం చేయాలంటే మీరు స్టాప్ లాస్ పెట్టి ఎగ్జిట్ కావాలి. మళ్ళీ ఇప్పుడు చూస్తున్నాం మార్కెట్ లో ఒక కరెక్షన్ అనేది స్టార్ట్ అయ్యిందండి. ఆల్రెడీ స్టాక్స్ పడుతున్నాయి, ఇండివిజువల్ స్టాక్స్ పడుతున్నాయి. 88 మాక్సిమం ప్రయత్నం చేసింది కానీ లాస్ట్ ఫ్యూ డేస్ పెద్ద సస్టైన్ ఆ లెవెల్ వరకు రాలేకపోయిందండి. నా ఉద్దేశం ప్రకారం ఇది 82 ఆ లెవెల్ బ్రేక్ అయితే మరింత వీక్ కావచ్చు. ఏమన్నా నెక్స్ట్ వీక్ లో మార్కెట్ పడే అవకాశాలు ఉన్నాయండి, అది గమనించాలి. మార్కెట్ బాగా పెరిగింది. మీరు ప్రస్తుతానికి అయితే మీరు ర్యాలీస్ లో ఎగ్జిట్ కానండి. ర్యాలీస్ లో ఎగ్జిట్ కానీ ఒకే స్టాక్ ని మనం అంత హోల్డ్ చేయకూడదు. ఫ్యూచర్ లో తీసుకున్నప్పుడు మీకు వేరే అవకాశాలు మార్కెట్ లో దొరుకుతాయి, వేరే షార్టింగ్ అవకాశాలు, లేకపోతే వేరే బయింగ్ పొజిషన్ తీసుకోవచ్చు. ఆ లాస్ ని ఏ విధంగా కవర్ చేసుకోవచ్చు. ముందే అయితే దాంట్లోనే ఉండడం అనేది కరెక్ట్ కాదు. ర్యాలీస్ లో ఎగ్జిట్ కానీ ప్రస్తుతానికి ఇది బాగా వీక్ గా ఉందని చెప్పొచ్చు. ఓకే, ఇక మరిన్ని కాల్స్ అండ్ మెయిల్స్ తీసుకునే ముందు స్మార్ట్ ఇన్వెస్ట్ లో చిన్న విరామం. వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ ఇన్వెస్టర్. మరొక కాలర్ ఉన్నారు నెల్లూరు నుంచి, రమణారావు అడగండి. నమస్కారం, చెప్పండి సార్. నేను ఫోర్స్ మోటార్ కొన్నాను సార్, 2475 రూపాయలు. ఓకే, ఫోర్స్ మోటార్. ఓకే, చెప్పండి ఎన్ని కొన్నారు? 30 కొన్నాను సార్. ఇప్పుడు 1700 ఉంది, ఏం చేయాలి? ఉంచాలా లేకుంటే యావరేజ్ చేయాలా? ఫోర్స్ మోటార్స్ లాస్ బుక్ చేసుకోవచ్చు, యావరేజ్ చేయాలా? ఫోర్స్ మోటార్స్ విషయానికి వస్తే ప్రస్తుతానికి ఇది ఓవరాల్ గా ఆటో సెక్టర్ లో చాలా వీక్ గా ఉన్న ట్రెండ్ అండి. వీక్ గా ఉన్న స్టాక్ ఇది. ఈవెన్ ఫండమెంటల్స్ కూడా ఒకప్పుడు లాగా లేవండి, చాలా వీక్ గా ఉన్నాయి. కాబట్టి మీరు యావరేజ్ అయితే చేయకండి. ఇది న్యూ లోస్ ని ఫామ్ చేసుకుంటూ పోతుంది. ఈవెన్ మార్కెట్ రికవర్ అయిన టైంలో కూడా రికవరీ కావట్లేదు. మీరు నా తెలిసి 1700 చేంజ్ లో కొన్నట్టున్నారు, కాబట్టి మీరు ఎగ్జిట్ కాండి. ర్యాలీస్ లో ఎగ్జిట్ కామని చెప్తాను. ఫర్దర్ గా ఇది 1620 ఆ లెవెల్ గా బ్రేక్ అయిందంటే క్లోజర్ గా 1400 కూడా రావచ్చు. ఇమీడియట్ అప్ ట్రెండ్ అయితే మనకి కనపడలేదు నియర్ ఫ్యూచర్ లో. ఈవెన్ లాంగ్ టర్మ్ అయినా కూడా ఇమీడియట్ గా పెద్దగా పెరిగే అవకాశాలు లేవు. కాబట్టి మీకు ఉన్న పొజిషన్స్ ని మీరు కొన్న రేట్ దగ్గరికి వస్తే ఎగ్జిట్ కమని చెప్తాను. ఇంకొక మెయిల్ తీసుకుందాం. వెంకట్రావు అడుగుతున్నారు, అరవింద్ అండ్ అడార్ ఫోన్ టెక్ ఈ టూ కంపెనీస్ లాంగ్ టర్మ్ వ్యూ ఎలా ఉంది? అరవింద్ ఓకే, మొన్న డిమెర్జీ 3 కంపెనీలుగా అయింది. అడార్ ఫోన్ టెక్ అని ప్రస్తుతం 114 రూపాయల దగ్గర స్టాక్ కోట్ అవుతుంది. మేబీ అడార్ వెల్డింగ్ నుంచి ఏమన్నా వచ్చిన కంపెనీ, ఏది గ్రాఫైట్ రిలేటెడ్ లో ఉంది, 114 దగ్గర కోట్ అవుతుంది, బిఎస్సి రిజిస్టర్డ్ కంపెనీ. ఐ థింక్ అరవింద్ వాల్యుయేషన్ వి షుడ్ చెక్ అండి. ప్రాబ్లీ 102 ఉంది, దాంట్లో ఏ కంపెనీస్ వస్తున్నాయి అవన్నీ కూడా చూసి షుడ్ టేక్ ఏ కాల్. బట్ ఐ థింక్ యూ క్యాన్ యాడ్ అండి స్లోలీ. అరవింద్ మీరు చూస్తే కనుక ఆల్మోస్ట్ అరౌండ్ 110 ఆ మధ్యలో ట్రేడ్ అవుతుంది అట్ ప్రెసెంట్, ఆఫ్టర్ ద యూనో బైఫర్కేషన్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో డెఫినెట్లీ అక్యుమిలేషన్ అనే చెప్తాను నా ఉద్దేశంలో. అండ్ అడార్ ఫోన్ ఫోన్టెక్ యాక్చువల్లీ ఇట్స్ దేర్ ఫర్ ద లాంగ్ టైమ్ అండి. 1996 లిస్ట్ అయిన స్టాక్, ఓన్లీ బాంబే ట్రేడ్ అవుతుంది. మనం ఈ స్టాక్ హిస్టరీ చూస్తే కనుక ఆల్మోస్ట్ ఒక స్టేజ్ లో ఇది 2011 లో 150 దాకా వెళ్ళి ఐ థింక్ బాటమ్ కూడా అరౌండ్ 50 దగ్గర ఉంది. సో దీని రేంజ్ అనేది మనం అరౌండ్ 50 దగ్గర మేజర్ సపోర్ట్ అని చెప్పుకోవచ్చు. 114 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే వెరీ లో థిన్లీ ట్రేడెడ్ స్టాక్ ఇది. సో దేర్ ఆర్ బెటర్ స్టాక్స్ అండి. ఇఫ్ యూ వాంట్ గో విత్ దిస్ కైండ్ ఆఫ్ గ్రాఫైట్ రిలేటెడ్ అంటేనే ప్రాబ్లీ ఐ థింక్ యూ షుడ్ బి ఇన్ ద ఫ్రంట్ లైన్. లేదు ఇందులోనే నేను యూ వాంట్ టు టేక్ పొజిషన్ తీసుకుంటాను అంటే కనుక స్వింగ్ లో ఏదైతే ఉందో ఐ థింక్ జూలైలో 95 రూపీస్ లో ఇది. సో 114 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. 95 కింద క్లోజింగ్ బేసిస్ స్టాప్ లాస్ పెట్టుకోవాలి. ప్రాబ్లీ 134 నుంచి 150 మధ్యలో ఒకసారి ఎగ్జిట్ అయ్యే ప్రయత్నం చేయొచ్చు. ఓకే, నల్గొండ నుంచి అంజయ్య మన కాల్ అడగండి. అంజయ్య, వాయిస్ చాలా లోగా ఉందండి. రెయిన్ ఇండస్ట్రీస్? రెయిన్ ప్రాబ్లీ మీరు చూస్తే ఐ థింక్ ప్రాబ్లీ ఇట్స్ నాట్ కరెక్ట్ టైం అండి. కరెక్ట్ టైం ఎందుకు కాదు అంటున్నాం అంటే కనుక లోవర్ లోస్ ఫామ్ అవుతున్న స్టాక్ ఇది. అండ్ ప్రాబ్లీ మీకు 1 ఇయర్ 2 ఇయర్ వ్యూ ఉంది అంటే కనుక మేబీ కొద్ది కొద్దిగా కొనుక్కోవచ్చు అని చెప్పొచ్చు. బట్ అదర్వైజ్ ఇట్స్ నాట్ ఏ గుడ్ ఐడియా. ఎందుకంటే ఎప్పుడు కూడా డౌన్ ట్రెండ్ లో ఉన్న స్టాక్స్ బాటమ్ ఎక్కడ ఫామ్ అవుతాయని చెప్పడం కష్టం అవుతుంది. ఇన్ కేస్ మీరు కొనాలి అనుకుంటే ఈ స్టేజ్ లో మీ స్టాప్ లాస్ ఇస్ క్లోజ్ బిలో 121. సో 135 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. మీరు 121 కింద స్టాప్ లాస్ పెట్టుకుంటారంటే కనుక మీరు కొనుక్కునే ప్రయత్నం చేయొచ్చు. అదర్వైజ్ ఇవన్నీ కూడా ఐ థింక్ డౌన్ ట్రెండ్ లో ఉన్న స్టాక్స్. అండ్ రెయిన్ ఎస్పెషలీ మనం చూస్తే కనుక 157 కింద ఉన్నంత కాలం బేరిష్ గా ఉంటుంది. అండ్ 157 ఒకవేళ దాటితే మేబీ అక్కడ నుంచి 200 దాకా అప్ సైడ్ పొటెన్షియల్ ఉంది. అదర్వైజ్ పెద్ద చామ్ అయితే స్టాక్ లో కనపడలేదు ఈ స్టేజ్ లో. హైదరాబాద్ నుంచి మోహిత్ మరొకాలు అడగండి. మోహిత్ హలో చెప్పండి.
హలో సార్, నా దగ్గర అదాని పవర్ అండ్ హిమాచల్ ఉందండి, 520 షేర్ ఉన్నది. అదాని పవర్ ఏప్రిల్ లో తీసుకున్నారు? అదాని పవర్ సాగు అయ్యేది అరౌండ్ 40 లో తీసుకున్నాను. 60 రూపీస్ లోనా 40 రూపీస్ లో? 40 40 ఓకే సార్. ఓకే, విల్ టేక్ అదాని పవర్. అదాని పవర్ ఒకటి రికవర్ అయింది, చాలా స్ట్రాంగ్ అండి. ఇది ఇంకా చెప్పాలి అంటే రీసెంట్ గా మార్కెట్ లో కొన్ని స్టాక్స్ మాత్రమే ఈ రీసెంట్ పవర్లు తట్టుకొని ముందుకు వచ్చాయి, అందులో అదాని పవర్ ఒకటి అని చెప్పొచ్చు. మీరు 40 లో తీసుకున్నారు, ప్లస్ ఇప్పుడు మంచి 55 రూపీస్ మంచి ప్రాఫిట్ లో ఉన్నారు. ఇంకోటి ఏంటంటే రీసెంట్ గా మనం గమనిస్తే మనకి పవర్ రిలేటెడ్ స్టాక్స్ లో స్ట్రెంత్ అనేది కనపడుతుంది. అయితే అదాని గ్రూప్ లో హైయెస్ట్ డెట్ ఉన్న కంపెనీ కూడా అదాని పవర్ అని చెప్పొచ్చు అండి. నా ఉద్దేశం ప్రకారం ఇది ఒక మంచి అవకాశం ఏమో మీకు ప్రాఫిట్ బుక్ చేసుకోవాలని నేను అనుకుంటున్నాను. న్యూ హైస్ వైపు ఫామ్ చేస్తే క్లోజర్ గా 68-72 దాకా వెళ్ళొచ్చు. ఒకసారి వెళ్ళినప్పుడు మీరు ప్రాఫిట్ బుక్ చేసుకోమని చెప్తారు. అయితే రిజల్ట్ లో పరంగా బాగా ఇంప్రూవ్మెంట్ కనపడిందండి, లాస్ట్ నుంచి టర్న్ అరౌండ్ స్టోరీ కనపడుతుంది. కాబట్టి దాని దృష్టిలో పెట్టుకుంటే మాత్రం 80 లెవెల్స్ దాకా వెళ్ళొచ్చు. బట్ ఏదైనప్పుడు కూడా మీరు ర్యాలీస్ లో ప్రాఫిట్ బుక్ చేసుకోవడం మంచిది. షార్ట్ టర్మ్ మళ్ళీ ఒకసారి డౌన్ ట్రెండ్ అయితే మళ్ళీ ఇది బిలో 50 కొచ్చి 46-44 లెవెల్స్ ను టెస్ట్ చేయొచ్చు. సురేష్ అడుగుతున్నారు, న్యూజెన్ సాఫ్ట్ 310 రూపీస్ లో తీసుకున్నారంట, 400 షేర్ షార్ట్ టర్మ్ కి హోల్డ్ చేయొచ్చా న్యూజెన్ సాఫ్ట్? ఐ థింక్ దాని రేంజ్ అనేది 280-350 దగ్గర ఎస్టాబ్లిష్ అవడం చూసామండి. ఇట్స్ ఏ హై బీటా స్టాక్, సో రీసెంట్లీ లిస్టెడ్ స్టాక్. గత 10 రోజులు ట్రేడింగ్ ప్యాటర్న్ చూస్తే కనుక ఆల్మోస్ట్ 270-350 దాకా వెళ్ళి ఈ రోజు లో కూడా 294 రావటం చూసాం. కరెంట్లీ అరౌండ్ 310 దగ్గర ఉంది. సో ప్రాబ్లమ్ మీరు కొన్న ప్రైస్ దగ్గరే ఉంది, షార్ట్ టర్మ్ అంటున్నారు కాబట్టి. ఎప్పుడో ఒకటండి, షార్ట్ టర్మ్ మీరు ఉన్నారు అంటే కనుక స్టాప్ లాస్ ఇస్ మస్ట్. సో నా ఉద్దేశంలో 292 కింద క్లోజింగ్ బేసిస్ మీరు స్టాప్ లాస్ పెట్టి హోల్డ్ చేయండి, అండ్ 335-350 మధ్యలో ప్రాఫిట్ బుకింగ్ కూడా ఈక్వల్లీ ఇంపార్టెంట్. ఓకే, ఇంకా చాలా మెయిల్స్ మనకు పెండింగ్ లో ఉన్నాయి, కాకపోతే సమయం మించిపోతుంది. ఇంత కార్యక్రమాన్ని ఇక్కడ వైండప్ చేద్దాం. స్టే విత్ అస్ ఫర్ లేటెస్ట్ అప్డేట్స్.